టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నెల 30న ఆయన కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో ఆయన కూతురు గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కేకే ఈరోజు కేసీఆర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ మారుతున్నాను అన్న నిర్ణయాన్ని చెప్పేందుకే కేకే కేసీఆర్ను కలిసినట్లు ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే కేకే ఈ నెల 30న కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్గా పనిచేసిన కేకే సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ను వీడి నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేకేకు పార్టీ సెక్రటరీ జనరల్గా అవకాశం కల్పించారు కేసీఆర్. వరుసగా పార్టీ నుంచి 2 సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్లమెంటరీ నేత పదవి కూడా ఆయనకే దక్కింది. ఇంకా అభ్యర్థుల ఎంపిక కమిటీకి కూడా ఆయనే చైర్మన్గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కూడా అప్పగించారు. కానీ మారిన రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో కేకే మళ్ళీ సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.